విజయవంతంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ ఎవరి చేయలేదు సార్ అలాగే మీతో కూర్చోవడం మాకు ఇది ఫస్ట్ టైం కాకపోయినా ఇట్లా కెమెరా ముందు కూర్చోవడం ఫస్ట్ టైము అండ్ మేము మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు వచ్చారా లేకపోతే మీరు రావాలి మిమ్మల్ని కలవాలి ఈ విధంగా నా థాట్స్ ఈ సినిమా గురించి ప్రజలకు తెలియజేయాలి అన్న ఉద్దేశంతో మీరు వచ్చారా అంటే నాకు తెలియకుండా మా వాళ్ళ తిరిగిగా మీరు వస్తే బాగుంటుంది అన్నారంటే కాదు కాదు ఆయన నుంచే మనకు ఆప్రోచ్ నేను చాలా ఎగ్జైట్ అయ్యాను ఇది పది మందికి తెలియజెప్పేలాగా నేను ఒక అవకాశం తీసుకోవాలి అని అంటే కనుక అప్పుడు ఈ ఏర్పాటు జరిగిందని పోలీస్ మాత్రం నేనే అడిగాను అండి దానికంటే ముందు ఒకటి చెప్తాను సార్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రిలీజ్ అయినప్పుడు కూడా నేను సినిమా ఫస్ట్ డే చూసాను వెరీ నెక్స్ట్ డే మీ ఇంటికి వచ్చి కలిసి నా ఎక్సైట్మెంట్ మీతో పంచుకున్నాను సార్ మర్చిపోలేదు బట్ ఈ సినిమా కూడా ఫస్ట్ డేనే నేను ఆ రోజు నాకు షూటింగ్ ఉన్నా కూడా సాయంత్రం అయ్యేసరికి నా రామలక్ష్మణ్ మాస్టర్లు లాస్ట్ షాట్ నాకు వదిలి వెళ్ళిపోయారు సార్ ఆన్ రికార్డ్ చెప్తున్నాను దీనికి వాళ్ళు సమాధానం చెప్పాలి అవును వచ్చి వాళ్ళు ఏమన్నారంటే ఐదున్నరకి సార్ మేము ఫస్ట్ సినిమాకి వెళ్తున్నాం సార్ బాస్ సినిమా కదా వెళ్ళాలి మేము సరే సరే నేను పంపించే సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వచ్చాడు తమన్ వచ్చి అంటాడు సార్ వాళ్ళు వెళ్తున్నారు మన ఇద్దరు వెళ్ళబోతే ఎలా సార్ అన్న ఇక్కడ హైటెక్ సిటీ లొకేషన్లో షూటింగ్ చేస్తున్నాం ఇంకా వెంటనే లాస్ట్ షాట్ ఏంటంటే డైరెక్ట్ అక్కడి నుంచి థియేటర్కి వెళ్ళి మేము కూడా చూసేసాం ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చి మీతో పంచుకోవచ్చు నాకు కానీ నాకు అనిపించింది ఏంటంటే నేను అందుకనే వాంటెడ్గా కలవాల సో అదేదో నా ఎక్సైట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు నాలాగా చాలా మంది ఆ సినిమా చూసిన వాళ్ళందరూ ఎక్సైట్మెంట్ని వాళ్ళందరి తరఫున నేను మోసుకొచ్చి మీ ముందు కూర్చుని సినిమా చూసినప్పుడు నాకు ఏమనిపించింది మాట్లాడదాం సో దానికి నేను ఈ దీన్ని ఒక రిఫ్రెష్గా ఉంది థ్యాంక్ యూ సో అంద అందుకని ఆన్ కెమెరా రావటం సార్ లేదంటే యాక్చువల్గా వచ్చి మీ ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో గెలిస్తే నా ఎక్సైట్మెంట్ మీకు మాత్రమే తెలుస్తుంది సో ఐ వాంట్ ఎవ్రీ వన్ నచ్చే క్యారెక్టర్లు రాజా విక్రమార్కులు ఫోక్ లోర్ చేసేశారు మైథలాజికల్ కూడా ఎముడు మూడు లాంటి సోషియో ఫ్యాంటసీ చేసేసారు అందులో కొంత మైథలాజికల్ టచ్లు కూడా చేశారు సో అందుకని మీరు టచ్ చేయని ఏరియా అంటూ ఏం లేదు అన్ని దాదాపుగా అన్ని ఏరియాలు టచ్ చేసిన తర్వాత ఇది నాకు కళ ఇలాంటి సినిమా చేయడం నాకు కళ అని మీలాంటి వ్యక్తి అంటే ఇప్పుడు అక్కడ అమితాబ్ బచ్చన్ కానీ ఇక్కడ మీరు కానీ లేదంటే రజనీకాంత్ కానీ ఇలాంటి వ్యక్తులు నాకు ఈ క్యారెక్టర్ చేయడం కళ అంటే అది యాక్చువల్గా కొంచెం న్యూసే అంటే రెండు విషయాలు ఒకటేంటంటే అది గొప్ప విషయం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆఫ్టర్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ కెరీర్ స్పాన్ తర్వాత కూడా ఇంకా నేను కొత్తగా చేయాలి అని ఇంకా చిల్ అండయింగ్ స్పిరిట్ ఉండటం గొప్ప విషయం మాలాంటి వాళ్ళందరికీ ఒకటి రెండోది నిజంగా అంత అలా మిమ్మల్ని కదిపిన విషయం ఏంటి ఈ సినిమా ఎందుకు చేయాలని అనిపించింది మన జీవితంలో సినీ జీవితంలో చెప్పుకోదగ్గ మైల్ స్టోన్ లాంటి క్యారెక్టర్స్ మెమరబుల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయనుకుంటే ఓవర్ పీరియడ్ టైం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఒక ఐదు ఆరు పదో ఉంటాయి ఈ నూట యాభై సినిమాలు అండ్ మిగతా కమర్షియల్గా అద్భుతం చేస్తుండొచ్చు కొన్ని ఏమో ఆ సీజన్లో అప్పుడు నాకు మంచి పేరు తీసుకొచ్చి ఉండొచ్చు కానీ ఇంకా ఒకసారి ఇప్పుడు తరిచి చూసుకుంటే ఒక కృష్ణ గారికి అల్లూరు సీతారామరాజు ఉంది అండ్ రామారావు గారికి మైథలాజికల్ సినిమాలు క్యారెక్టర్స్ ఉన్నాయి బట్ నాకు వచ్చేసరికి ఆ టైంకి ఆ సీజన్కి ఒక ఇంద్ర అని మొదట్లో ఖైదీ అని లేదంటే ఇలాంటి చూడాలను ఠాగూరు స్టాలిన్ ఇలాంటివి ఉన్నాయి కానీ బట్ చరిత్రలో మిగిలిపోయి నవ్వుతూ నా భవిష్యత్తు అనే క్యారెక్టరు సరిగ్గా చేయలేదు పడలేదు అనే అసంతృప్తి ఎప్పుడు ఉంటుంది దానికి సమాధానంగా నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక దేశభక్తి సంబంధించిన స్వాతంత్ర సమరయోధుడి కథ ఒకటి చేస్తే కనుక పేట్రియాటిక్ క్యారెక్టర్ చేస్తే ఆ అవకాశం నాకు ఉంటుంది నాకు మెమరబుల్ క్యారెక్టర్గా ఉంటుందని నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది అని భగత్ సింగ్ లాంటివి చేయాలని భగత్ సింగ్ విరూచితంగా చదివాను చూశాను అని ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చేసరికి ఇంకా బెటర్ వ్యాషన్ తోటి బెటర్ యాంగిల్ తోటి అదే భగత్ సింగ్ నాకు వస్తే బాగుండు అని ఎదురు చూశాను ఏ నిర్మాత కానీ ఏ కథకుడు కానీ అలాంటి కథతో నాకు తారసపడలేదు ఆ వెలితే అలాగే ఉండిపోయింది నాకు ఆ తర్వాత పన్నెండేళ్ల క్రితం నేను చెప్పగలను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు కథ ఒకటి ఉందండి అతను రాయలసీమకు సంబంధించినటువంటి బిడ్డ అది ఒక మంచి సంపూర్ణమైన కమర్షియల్ కథగా కూడా అవకాశం ఉంది మనకి చేద్దామని పరుచురాలు నాకు చెప్పిన బ్రదర్సు అండ్ అది నాకు నచ్చింది బాగుంది కానీ అది తెర మీద చూపించాలంటే అలాంటి డైరెక్టర్ కానీ అంత ఖర్చు పెట్టే నిర్మాత కానీ ఎవరున్నారని ఆలోచిస్తే ఎవరు ముందుకు రాలి అంటే బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెడితేనే కానీ ఆ సినిమాకి న్యాయం చేసినట్లు కాదు అంత ఖర్చు పెట్టి రావటం ఎవరు ముందుకు రాలేదు అండ్ అప్పట్లో నాకు నేను సొంతంగా సినిమా తీద్దాం మనమే తీసుకుందాం అనే ఆలోచన నాకు లేదు దాంతో ఆ సబ్జెక్ట్ అలా ఉండిపోయింది ఉండిపోయింది రెండు మూడేళ్ల తర్వాత నాలుగేళ్ల తర్వాత నేను మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళిపోవటం సినిమాలో దూరంగా ఉండటం మళ్ళీ తిరిగి కంబ్యాక్ సినిమాగా ఇది చేద్దామన్న ఆలోచన ఉండింది కానీ నాకున్న పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్తో నేను రీఎంట్రీ ఇస్తే నా రెస్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ ఇంకా ఈ రకమైన వైవిధ్యే తప్ప రెగ్యులర్గా ప్రజలు కోరు ప్రేక్షకులు నా అభిమానులు కోరుకునే క్యారెక్టర్స్ నన్ను యాక్సెప్ట్ లేదనే ఒక మీమాంస ఉంది అందుకని ఫస్ట్ ఏం చేయాలంటే నన్ను ఎలాగైతే వాళ్ళు పదేళ్ల క్రితం చూసి చూస్తూ ఎంజాయ్ చేశారో ఆనందించారో మళ్ళీ అదే చేయగలడు అనేది నేను నిరూపించుకోవాలి ఆ రకంగా చిరంజీవి స్టిల్ అదే ఇమేజ్ ఇంటాక్ట్ చెక్కు చదవలేదు అని అనిపించుకోవాలని సబ్జెక్టు చూడటంలో ఒక రీమేక్ దొరికింది నాకు మెసేజ్ నైస్ మెసేజ్ ఉంది చాలా చేద్దామని ఆ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చేశాను నేను ఇంకా దానికి వచ్చినటువంటి రియాక్షన్ కానీ ఆ ఇచ్చిన సపోర్ట్ కానీ ఆ ఉత్సాహం కానీ ఎస్ మన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి